అమెరికాలోని కెంటుకేలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో పుట్టిన విలియం బ్రన్హాం తన చుట్టూ జరిగిన కొన్ని సందర్భాలను తనకు అనుకూలంగా మలుచుకుని దేవుని వాక్యాన్ని తనకు నచ్చినట్లు వక్రీకరించి తనను తాను ప్రవక్తగా మానవాతీత వ్యక్తిగా ఇరవైవ శతాబ్దపు వర్తమానికునిగా లవోదకయా సంఘదోతగా మనుష్య కుమారుని ప్రత్యక్షతగా చెప్పుకున్నాడు లక్షల మందిని నమ్మించాడు ఇతడు చనిపోయాక ఇతని అనుచరులు ఇతని తప్పుడు బోధల్ని అవిశ్రాంతంగా ప్రపంచమంతా వ్యాపింపచేస్తున్నారు క్రైస్తవ్యం ఉన్న ప్రతి దేశానికి ఈ దుర్బోధ వెళ్ళింది తమ దుర్బోధలతో క్రైస్తవుల్ని మోసగించి తమ ఆవేశంతో క్రైస్తవుల్ని ఉద్రేకపరిచి ఆరు కోట్ల మంది క్రైస్తవులను దారి తప్పించి బ్రహ్మాం మీద ఆధారపడేవారిగా బ్రహ్మాంను ప్రకటించేవారిగా బ్రహ్మాంని ఆరాధించేవారిగా మార్చేశారు వేరే విషయంలో సంఘాన్ని అప్రమత్తం చేయాలనే మా ఈ ప్రయత్నం పార్క్లో ఉన్నాను రా ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాను గాడ్ బ్రదర్ 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 మీరు ఇలా బైబుల్ చదవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బ్రదర్ బ్రదర్ మీకు విశ్వాసం ఉందా ఉంది వెరీ గుడ్ మరి ఎత్తబడే విశ్వాసం ఉందా ఎత్తబడే విశ్వాసమా అదేంటి బ్రదర్ మా గారు రకరకాల విశ్వాసం కోసం చెప్పారు కానీ ఈ ఎత్తబడే విశ్వాసం కోసం చెప్పలేదేంటబ్బా మీకున్న విశ్వాసం భూమి మీద బ్రతకడానికి సరిపోతుంది కానీ ఎత్తబడ్డానికి సరిపోదు ముందు మనం వధువుగా మారాలి వధువుగా మారాలంటే ఎవరో తెలుసుకోవాలి ఆ వరుడు ఒక్కరా ముగ్గురా తెలుసుకోవాలి అంతేకాకుండా ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు ఎలాంటి పరిచయం జరిగిస్తున్నాడో తెలుసుకోవాలి ఏ వర్తమానికుడు మన కొరకు వచ్చి ఉన్నాడో తెలుసుకోవాలి ఏ వర్తమానికుడు వచ్చాడో తెలియాలంటే మనం ఏ సంఘకాలంలో ఉన్నామో తెలుసుకోవాలి బ్రదర్ మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఇలాగే చేసేసారు ఈ పాస్టర్లంతా ఇలాగే చేసేసారు పండగలు చేసి ఆటలాడించి డ్యాన్సులు వేయించి ఆశీర్వాదాల కోసం బోధించి మిమ్మల్ని పాడు చేసేశారు లోతైన వాక్యం చెప్పకుండా మిమ్మల్ని పాలు తాగేసి శిశువులాగే ఉంచేశారు డెప్త్ బ్రదర్ డెప్త్ నేను చెప్పేదంతా డీప్ మెసేజ్ ఓహో మీరు బాప్తిజం తీసుకున్నారా తీసుకున్నాను ఏ నామంలో తండ్రి నామంలో తీసుకున్నాను నేను కూడా బైబుల్ అంతట్లో ఆ నామంలో బాప్తిజం గాని ఆ నామంలో బాప్తిజం గాని ఒక్కనైనా చూపించగలరా బైబుల్లో ఈ నామంలో బాప్తిజమం పొందమని ఇంకొక చోట ఎక్కడైనా రాయబడిందా బైబుల్లో యేసునామంలో బాప్తిజం పొందమని ఎనిమిది సార్లు రాయబడింది అందరూ ఇదే నామంలో బాప్తిజం ఇచ్చారు అందరూ ఇదే నామంలో బాప్తిజం పొందారు ఇదే చెల్లుతుంది మీ బాప్తిజం మర్మాలని ఎవరు చెప్పారనుకుంటున్నారు ఎవరన్నా దేవుని మర్మాలను పలికిన ఏడవ దోత అన్యజనుల కొరకు వచ్చిన లవోదిక సంఘదోత అపోస్తలుల పరిచయను పునఃస్థాపించడానికి వచ్చిన సంఘ సంస్కర్త విలియం మ్యారియన్ బ్రహ్మం ఎవరు విలియం మ్యారియన్ బ్రహ్హాం మీరు జాన్ మార్క్ ఏంటి చెప్తున్నారు అద్భుతమైన మర్మాలతో కూడిన లోతైన సంగతులు చెప్తున్నాను అది కాదు ఇందాక బ్రహ్మం అని ఏదో అన్నారు ఈ తరానికి ఆయనే ప్రవక్త తరానికి ఒకడే ప్రవక్త అదేంటి ప్రవచించే వాళ్ళందరూ ప్రవక్తలే కదా అంటే మామూలుగా ప్రవచించే ప్రవక్తలుంటారు ఈయన వేరే నాకు తెలిసినంతవరకు బైబిల్లో రెండే రకాల ప్రవక్తలున్నారు దేవుడు పంపిన ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఈయన వేరే అంటే అంటే అబద్ధ కాదు దైవ ప్రవక్తల్లో ఒక స్పెషల్ అనమాట అబ్బో ఏంటో ఆ స్పెషల్ ప్రవక్త గారు పుట్టినప్పుడు ఆయన మీద తెల్లని వెలుగు ప్రత్యక్షమైందట మూడో సంవత్సరంలో ఆయనతో పక్షులు మాట్లాడేట ఏడో సంవత్సరంలో సుడిగాల్లోంచి దేవుడు ఆయనతో మాట్లాడాడట ఇవన్నీ బ్రహ్మమి చెప్పాడా లేక ఆయన తల్లిదండ్రులు కానీ అన్నతమ్ములు కాని ఇరుగు పొరుగు వారు కానీ చెప్పారా ప్రవక్తగారే అంటే నువ్వు చెప్పింది విన్నవారు కానీ చూసినవారు కానీ ఎవరూ సాక్ష్యం లేరనమాట మరి మాట ఎలా నమ్మమంటావు అంతే కదా సాక్ష్యం ఉంది సార్ ఏంటిది పంతొమ్మిది వందల యాభైలో హాస్టల్లో ప్రవక్త గారు ప్రసంగిస్తుంటుండగా తీసిన ఫోటో ఇది ఇదిగో ఇది చూసారా అగ్నిస్తంభం అంటే ఇదే ఇది ఎప్పుడూ ప్రవక్త గారి వెనకాలే తిరిగేది ఒకసారి ప్రజలందరికీ కూడా కనిపించేలా చేయమని ప్రవక్త గారు ప్రార్థన చేస్తే దేవుడు ఫోటోలో కనబడేలా చేశాడు ఇది ప్రవక్త గారి సాక్ష్యం మీరు ఇది నమ్మకపోవచ్చు మీకు అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ కోసం తెలుసా తెలుసు అది గవర్నమెంట్ డిటెక్టివ్ ఏజెన్సీ కదా యా ఎఫ్బీఐకి హెడ్ గా పనిచేసిన జాడ్లాసి ఫోటోను చూసి పరిశీలన చేసి ఇలాంటి ఫోటో నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు ఇది నిజంగా సూపర్ న్యాచురల్ ఫోటో అన్నాడు అలా అన్నాడా అలా అన్నాడంటానికి రుజువు ఏంటి అని అడుగుతారు అంతే కదా ఇది ఆయనే స్వయంగా ఇచ్చిన రిపోర్ట్ ఏముందంటావు అందులో ఇప్పుడైనా రిపోర్ట్ చదివావా చదవలేదు కానీ అందులో ఏముందో నాకు తెలుసు ముందు చదువు బ్రహ్హాంకి వెనక భాగంలో తలకి పైన ఉన్న లైట్ నెగటివ్ని స్ట్రైక్ చేయడం వల్ల ఫోటో ఇలా వచ్చింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని ఆ రిపోర్ట్లో ఉంది చదివావా నీ మొబైల్లో నెట్ ఉందా ఇప్పుడు అంతా ఆన్లైనే కదా అన్లిమిటెడ్ ఒకసారి జార్జ్ లాసి లాసీ కోసం సర్చ్ చెయ్యి అలాగే ఎఫ్బిఐ హెడ్స్కే చేసిన వాళ్ళ లిస్ట్ కూడా చూడు జార్జే లాసి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అతడు ఎప్పుడూ ఎఫ్బిఐలో పనిచేయలేదు బ్రహ్మం కావాలని ఎలా అబద్ధం చెప్పాడని నాకు అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది అది వికీపీడియాలో తప్పులున్నాయేమో అనిపిస్తుంది సర్లే కానీ పాత నిబంధన కాలంలో అగ్నిస్తంభం మనుషులకు కనిపించేది మరి బ్రహ్మం దెందుకు కనిపించడం లేదు ఒక రెండు ప్రవక్తాన్ని నిరూపించడానికి దేవుడు ఎప్పుడైనా అగ్నిస్తంభాన్ని ఉపయోగించుకున్నాడా మనుషులు తమ కంటితో చూడలేని వాటిని కెమెరా ఫోటో తీగలదా అసలు బ్రహ్హాం ఫోటోని మీ ఇళ్లలో ఎందుకు పెట్టుకుంటున్నారు బ్రహ్నాం తన ఫోటోని షెల్ఫుల్లో పెట్టుకోమని ఎందుకు చెప్పాడు ఇది విగ్రహారాధన కాదా ఈ ఫోటో బ్రహ్హాముని ప్రవక్తగా రుజువు చేస్తుంది అని అన్నావు కానీ ఈ ఫోటోని సూపర్ న్యాచురల్ ఫోటోగా చిత్రీకరించడానికి అతడు చెప్పిన కట్టుకథల్ని బట్టి అతడు ఒక అబద్ధికుడే నీ ఫోటో రుజువు చేస్తుంది సార్ ఏంటి అసలు ఆ ఫోటో మ్యాటరే కాదు స్వయంగా దేవుడే బ్రణహాం గారిని ప్రవక్త అన్నాడు షాకయ్యారా ప్రవక్త గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్లో ఓహియో నదిలో బాప్తిజమాలు ఇస్తుంటుండగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు వచ్చింది ఆ వెలుగులో నుండి ఒక స్వరం అక్కడున్న వందల మందికి వినిపించేలా బ్రణహాంతో నా మొదటి రాకడికు ముందు బాప్తిజం ఇచ్చి ఉన్నట్టుగా నా రెండవ రాకడకు ముందు నీవు ఉందివు అని దేవుడు చెప్పాడు ఈ వార్త అప్పట్లో అన్ని న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నేను ఇంత చెప్పినా కూడా మీరు నమ్మకపోతే మిమ్మల్ని చూసి జాలిపడ్డం తప్ప నేనేమీ చేయలేను నీకు అలాంటి పరిస్థితి రానివ్వలే సర్లే కానీ నీ సీన్ ఒకసారి చెప్పు ఏ బాప్తిజం సార్ అర్థం కాలేదు అంటే ఫస్ట్లో త్రిత్వనామంలో బాప్తిజం పొందాను తర్వాత ప్రవక్త గారి వర్తమానం విని అసలు సిసలైన బాప్తిజం పొందాను దేనిలో ఏది ఫస్ట్ది రెండు వేల పది ఆగస్టులో బీచ్లో తీసుకున్నాను ఆ రోజు మా చచ్చువాళ్ళు ఇరవై మంది వచ్చారు మేము ముగ్గురు బాప్తిజం పొందాం ఓకే ఇదే విషయాన్ని ఒక ఆరు నెలల తర్వాత అడిగితే ఏం చెప్తావు ఇదే చెప్తాను ఆరు సంవత్సరాల తర్వాత అడిగినా ఇదే చెప్తాను కానీ మీ ప్రవక్త గారేంటి ఈ సంఘటన పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిందని ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో జరిగిందని ఒకసారి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో జరిగిందని ఇంకోసారి చెప్పారు జూన్ నెలలో అని ఒకసారి ఆగస్టు నెలలో అని ఇంకోసారి చెప్పారు ఆ రోజు ఐదు వందల మంది బాత్యసం తీసుకున్నారని ఒకసారి వెయ్యి మంది బాప్త్యసం తీసుకున్నారని ఒకసారి చెప్పారు వెలుగు వచ్చిందని ఒకసారి శబ్దం వచ్చిందని ఒకసారి పైకి చూడు అని వినిపించిందని ఒకసారి చెప్పాడు ఎందుకంటావు నీకు నెట్ అన్లిమిటెడ్ కదా అప్పటి న్యూస్ పేపర్స్లో ఒక్క దాంట్లోనే ఈ మ్యాటర్ వచ్చిందేమో చెక్ చేయి ఇలా జరిగింది అనడానికి ఒక వ్యక్తి కానీ ఒక న్యూస్ పేపర్ కానీ సాక్ష్యం లేదు బ్రహ్మం అబద్ధం చెప్తున్నాడని నీకు అర్థం అవడం లేదా బ్రహ్హాం మ్యాగజైన్ ఎడిటర్ అయిన గార్డెన్ నిన్సే ఏ మ్యాన్ అండ్ ఫ్రమ్ గార్డెన్ అనే పుస్తకం రాశాడు అందులో బ్రహ్మాం ని పదే పదే పొగుడుతూ బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తు మొదటి రాకడ కోసం ప్రకటించినట్లు బ్రహ్హాం క్రీస్తు రెండవ రాకడ కోసం ప్రకటిస్తున్నాడని రాశాడు ఇది చదివిన బ్రహ్హాం ఓహియో నదిలో బాప్తిజం ఇస్తున్నప్పుడు నాకీశ్వరమే వినిపించిందని చెప్పాడు నిజానికి ఇది కూడా పెద్ద మ్యాటర్ కాదు అసలైంది ఇంకోటి ఉంది ఇది మేఘం కాదు మరేంటి అవి దేవదోతల రెక్కలు ఏడుగురు దేవదోతలు కలిసి అలా పిరమిడ్ ఆకారంలో కలుసుకున్నారు జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది బ్రణహాంగారు అడుగులో జంతువులను వేటాడుతూ ఉండగా మీ ప్రవక్త చాలా వెరైటీగా ఉన్నాడేంటి దేవుడు జంతువులను ఆహారంగా ఇచ్చాడు కాని ఇలా సరదాగా వేటాడడానికి ఇవ్వలేదు అన్ని జనులయితే తమకిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కాని క్రైస్తవులు ఇలా చేయొచ్చా ఆటవిడుపు కోసం జంతువులు ప్రాణాలతో ఆడుకుంటాడా సర్లే చెప్పు అలా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వేటాడుతూ ఉండగా ఉదయం పది గంటలకు ఒక పెద్ద శబ్దం వినబడింది అప్పుడు ఏడుగురు దేవదూతలు అతనికి ప్రత్యక్షమై గారిని ఆకాశంలోకి తీసుకుపోయారు అక్కడ గంట సేపు ముద్రల మర్మాలని చెప్పి ఆయన్ని కిందకి దింపేసి వెళ్ళిపోయారు అలా ఆకాశంలో దేవదోతులు మాట్లాడుతుంటూ మాట్లాడుతుంటుండగా తీసిన ఫోటో ఇది ఆ తర్వాత వారం రోజుల పాటు ఆయన ప్రసంగిస్తూ ముద్రల్ని విప్పారు ఎలాగా ఏడు ముద్రల్ని విప్పారు ఒకసారి ప్రకటన గ్రంథం అధ్యాయం నుంచి చదువు మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు యాడవకుము ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను ముద్రల్ని ప్రభువే విప్పగలడు ముద్రల్ని వివరించాడని చెప్పు అంతకుముందు చాలామంది వివరించారు ఆ తర్వాత కూడా వివరించారు సర్లే నువ్వు చెప్పిన స్టోరీ చాలా బాగుంది కాకపోతే ఎక్కడో లాజిక్ మిస్ అయ్యావనిపిస్తుంది ఇలాంటి సూపర్ న్యాచురల్ వాటికి లాజికల్ సెట్ అవ్వు అందుకే ఈ ఫోటోను ప్రచురించిన లైఫ్ మ్యాగజైన్ వారే దీన్ని వింత మేఘంగా వర్ణించారు అందులో ఏం రాశారో చదివావా చదవక్కర్లేదు నాకు తెలుసు కదా అంటే చదవలేదు ఓకే ఓన్లీ బిలీవ్ అనే మ్యాగజైన్లో రోడ్ టు సన్సెట్ అనే ఆర్టికల్ తెలుసా తెలియకపోవడం ఏంటి అది మా ప్రవక్త గారి కూతురు నడిపిస్తున్న మ్యాగజైన్ నీ అన్లిమిటెడ్లో రోడ్ టు సన్సెట్ ఆర్టికల్ చూడు బ్రహ్మం షెడ్యూల్ చూడు బ్రహ్నహం వేటాడింది జావ్లిన్ హాక్స్లో మార్చి ఎనిమిది తొమ్మిదిన బ్రహ్మం ప్రసంగం చేసింది మార్చి పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు కన్ఫామ్ కదా అవును అందులో ఏముంది ఇప్పుడు లైఫ్ మ్యాగ్జైన్ చూడు మ్యాగం ఎప్పుడొచ్చింది ఫిబ్రవరి కానీ బ్రహ్మం మార్చి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వేటాడాడు డేట్ వేరు మ్యాగం ఏ టైంకి వచ్చింది ఈవినింగ్ సిక్స్కి కానీ బ్రహ్మం దేవదోతులు ఉదయం వచ్చి కలిశారని చెప్పాడు టైం వేరు మేఘం ఎక్కడొచ్చింది ఫ్లాగ్స్టాఫ్లో బ్రహ్మం ఉన్నది ఫ్లాగ్స్టాఫ్కి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ప్లేస్ వేరు మేఘానికి కారణం ఏంటని చెప్పాడు మీ ప్రవక్త దేవదూతల రెక్కలు ఒకసారి లైఫ్ మ్యాగజైన్ చూడు కీ హోల్ ఫర్ మిలిటరీ సర్వెలెన్స్ అనే శాటిలైట్ ని తీసుకెళ్లి రాకెట్ బ్లాస్ట్ అవడం వలన ఆ పొగొచ్చుండొచ్చని రాశారు రీజన్ వేరు ఒకసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాకెట్ లాంచ్ అయిందో లేదో వికీపీడియాలో చూడు అయ్యింది ఆ భారీ శబ్దానికి కారణం బ్రహ్మం వేటాడే ప్రాంతానికి దగ్గరలోనే విలియమ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది వారు తరచుగా చేసే జట్ విమానాల ప్రయోగాల వలన ఇలాంటి శబ్దాలు వస్తుంటాయి లైఫ్ మ్యాగజైన్ మేలో ప్రింట్ అయింది బ్రహ్మం మార్చి నుండి మే వరకు చాలా ప్రసంగాలు చేశాడు కానీ ఎప్పుడూ తాను ఆకాశంలోనికి ఎత్తబడినట్టు చెప్పలేదు మ్యాగజైన్ చూశాకనే అలా చెప్పడం మొదలుపెట్టాడు ఈ మ్యాగం ఫోటోలో మెన్ వేసిన ది రిచ్ మెన్ అండ్ జీసస్ పెయింటింగ్లో జీసస్ ఫేస్ ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎవరో ఎడిట్ చేసి పెట్టారు ఈ ఫోటోని చూసిన బ్రహ్మం నేను మేఘంలో యేసుక్రీస్తును చూశాను అతను అచ్చు ఇలాగే ఉన్నాడని చెప్పాడు ఈ బొమ్మను మీరంతా యేసుక్రీస్తుగా నమ్మడం మొదలుపెట్టారు ఆర్సిం వారు యేసుక్రీస్తుకు ప్రతిమలు తయారు చేస్తున్నారంటూ బ్రహ్మం విమర్శించాడు ఆ తర్వాత బ్రహ్మం కూడా అదే చేశాడు బ్రహ్మం తన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ తనని తాను ప్రవక్తాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు అంతేగాని బ్రహ్మాం ప్రవక్త కాదు బ్రహ్మం ప్రవక్తాన్ని రుజువు చేయగలవా ప్రవక్త కాడు అంటున్నారు కదా దానికి రుజువులేంటి లేవియా కాండం ఇరవై ఐదవ అధ్యాయం వచనం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండవ రాకడ జరిగిపోతుందని బ్రహ్హాం చెప్పాడు ఇది ప్రవచనం కాదు కాదుగాని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్తున్నానని చెప్పాడు అవునా కాదా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి చెప్పడం కాదా సరే ప్రవచనం కాదనుకుందాం లేవియా కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనాన్ని రాకడతో ఎలా సంబంధం పెట్టాడు ఎలా బోధించాడు ఆయనకు వాక్యం అర్థం కాలేదా వాక్యం అర్థం కాని వ్యక్తిని చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో రాకడి జరిగిపోతుందని బ్రణం చేసిన బోధన విని లహరీకృష్ణగా పిలవబడుతున్న పౌలస్ లారీ అనే వ్యక్తి అదే బోధన చేసి భారతదేశంలో ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత నేనే క్రీస్తునని చెప్పుకున్నాడు ఈ లహరీకృష్ణని ప్రవక్తని క్రీస్తని నమ్మి కొన్ని వేల మంది క్రైస్తవులు మోసపోయారు ఇంత నష్టానికి కారణమైన వాణ్ణి ప్రవక్త అనవచ్చా చెప్పు అలా అను ప్రవక్త గారు ముందే చెప్పారు ఆయన మీద ఎలాంటి నిందలు వస్తాయని చూసారా ప్రవచ్చ ఎలా నెరవేరిందో బ్రహ్మం గారి సంగతి అలా ఉంచండి ఆయన బోధల్లో ఏదైనా తప్పుంటే చెప్పండి మీరు నెట్లో ఏవేవో చూపిస్తున్నారు ప్రవక్త గారి మీద పగతో ఎవరన్నా ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా కళ్ళ కానీ కట్టుకున్నావేంటి నువ్వు సర్లే ఆయన బోధల కోసమే మాట్లాడుకుందాం దేనికోసం మాట్లాడుకుందాం రొట్టె ద్రాక్షరసం కోసం మీరంతా పగలు తీసుకుంటారు అది చల్లదు వాళ్ళని ప్రభు అంత్యదిన లేపడు రొట్టె ద్రాక్షరసాన్ని రాత్రి మాత్రమే భుజించాలి రాత్రి మాత్రమే తీసుకోవాలని ఆజ్ఞాపించబడిందా యా చూస్తారా చూపించు ఒకటో కొరెందీలకు పదకొండు ఇరవై చదువు మీరందరూ కూడి వచ్చి చూడగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయట సాధ్యం కాదు ప్రభు శిష్యులతో కలిసి రాత్రివేళ భుజించాడు కాబట్టి దానికి ప్రభువు రాత్రి భోజనం అని పేరొచ్చింది ఈ వచనంలో ప్రభువు రాత్రి భోజనం అని రాయబడింది కానీ రాత్రివేళ భుజించమని రాయబడలేదు సరిగా చదువు ఇహవ సాక్షులు కూడా మీలాగే ఆలోచించి ప్రభు శిష్యులు రోజును భుజించారు కాబట్టి సంవత్సరానికి ఒకసారే పసకరోజును భుజించాలని ఒక సిద్ధాంతం పెట్టారు మీకు వాళ్ళకి తేడా ఏముంది రాత్రి మాత్రమే భుజించాలి అంటే ప్రభు స్ట్రైట్ గానే రాయించేవాడు ఒక్కసారి కూడా ఆజ్ఞాపించని కొత్త పద్ధతిని బ్రహ్మం ప్రవేశపెడితే మీరు నమ్ముతున్నారు ఇతరులను తప్పుబడుతున్నారు అసలు రొట్టె ద్రాక్షరాసం పగలు తీసుకుంటే వచ్చే నష్టమేంటి అర్థం కావులే సర్లేండి సంఘాలన్నీ చేస్తున్న పాపాల్లో ఒక పెద్ద పాపం చెప్పమంటారా స్త్రీలు ముసుగు వేసుకునుట అసలు ముసుగు అంటే తలమీద కప్పుకునేది అని కాదు ఒకటో కొరింది పదకొండో అధ్యాయంలో పొడవాటి జుట్టుని పౌలు అలంకార భాషలో ముసుగు అన్నాడు పురుషుడు ముసుగు వేసుకోకూడదు అంటే జుట్టుని ఎక్కువ పెంచుకోకూడదు అని అర్థం స్త్రీ ముసుగు వేసుకోవాలి అంటే జుట్టుని ఎక్కువ పెంచాలి అని అర్థం ఈ విషయం తెలియక చాలామంది స్త్రీలు అమాయకంగా ముసుగులు వేసుకుంటూ పాపం చేసేస్తున్నారు దేవుడందుకే గారిని పంపి మర్మాలు బయలుపరిచాడు ముసుగు అంటే పొడవైన జుట్టు అంటావు ముసుగు లేకపోవడం అంటే జుట్టు కత్తిరించుకోవడం అంటావు అంతేనా అంతేగా ఇలాగే అప్లై చేసి పదకొండు ఆరు చదువు స్త్రీ తల వెంట్రుకులు కత్తిరించుకొనని ఎడలా ఆమె తల వెంట్రుకులు కత్తిరించుకొనవలను ఇప్పుడు అర్థమైందా రెండు ఒకటి కాదని స్త్రీ జుట్టు పెంచుకోవాలి ముసుగు వేసుకోవాలి పురుషులు జుట్టు పెంచుకోకూడదు ముసుగు వేసుకోకూడదు దీనిలో మర్మాలేమీ లేవు అయితే పౌలు పదకొండో అధ్యాయం పదహారో వచనంలో ఇటువంటి ఆచారం మాకు లేదని ఎందుకు చెప్పమన్నాడు ఆ వచనం సరిగ్గా చదువు ఎవడైనా ఈ విషయంలో కలహప్రియుడిగా ఉంటే వివాదాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనితో ఇలా చెప్పు అన్నాడు అంటే ఒక వివాదాంశం చేయొద్దని పౌలు చెప్తున్నాడు కానీ మీరు స్త్రీలు ముసుగు వేసుకుని అక్కర్లేదని బోధిస్తూ ఒక పాపం చేస్తున్నారు దీన్ని వివాదాంశం చేసి ఇంకొక పాపం చేస్తున్నారు అర్థమైందా మీరు మాట్లాడేది తప్పని నాకు తెలుసు కానీ ప్రూవ్ చేయలేకపోతున్నాను మా గారిని పిలవమంటారా ఆయన వస్తే మ్యాటర్ వేరేగా ఉంటుంది ఇప్పుడు పిలిస్తే ఎప్పుడుకి వస్తారు నాకు కాసేపట్లో వేరే పనుంది ఇప్పుడు పిలిస్తే ఎప్పుడో రావడానికి ఆయన మీ పాస్టర్ గారు కాదు వర్తమాన సంఘ సేవకుడు చూస్తారా మార్క్ అయ్యారు బ్రదర్ చూసారా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ గాడ్స్ వర్క్ వాళ్ళు చెప్తుంది వింటే నాకే డౌట్ వస్తుంది అయ్యారు ఎంతకి మనం నమ్ముతుంది కరెక్ట్ ఏనంటారా అయ్యారు నో డౌట్ అయినా గానీ నాకు డౌట్ వచ్చినట్టు వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాను వెరీ గుడ్ మన నుంచి జాగ్రత్తగా తప్పించకపోతే మనం ఒక ఇంటికి వెళ్లాం కదా ఆ ఫ్యామిలీ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కౌన్సిలింగ్ చెయ్యు అది కదా అయ్యగారు నేను కూడా ఉంటాను వీళ్ళని నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు నెక్స్ట్ సండే మన చర్చకు తీసుకొచ్చేస్తాను సరే అయ్య గారు ఓకే జాగ్రత్త వెళ్ళరా గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ సండే చర్చిలో కలుద్దాం గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ ప్రెసిడెంట్ బ్రదర్ ఇందాక మా ఓన్ ఏదో అడిగారంట కదా వాటి క్లారిటీ ఇస్తాను ఇక్కడెందుకు మా ఇల్లి పక్కనే వెళ్ళి మాట్లాడుకుందాం బ్రహ్మం గారి గురించి ఏదో అన్నా ఉంటుంది కదా మనకు మనుషులతో పనే ఉంది ఆయన కదా అంటే మీ వాళ్ళు మా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన కోసమే చెప్పారు అందుకే నేను కూడా ఆ వ్యక్తి కోసమే మాట్లాడాను సరే బ్రహ్మం బోధల కోసమే మాట్లాడుకుందాం నిశ్చింతగా సర్ప సంతానం కోసం చెప్పండి బైబిలు అనేక మర్మాలకు గని ఉదాహరణకు ఒకటో అధ్యాయం రెండో వచనంలో రైట్గా సర్పంచ్ డాక్టర్ని చెప్పండి తోటలో అవ్వ దగ్గరకు వచ్చిన సర్పం మనిషిలాగుండేది ఆ సర్పం మోసగించి పండు తినిపించింది పండు అంటే శారీరక కలియక కయ్యేను సర్పానికే పుట్టాడు అందుకే తన తమ్మును చంపాలనే బుద్ధి పుట్టింది వ్యవహారం యేసుక్రీస్తు సర్ప సంతానమాని ఎందుకు తిట్టారు అనుకున్నారు సర్పానికే పుట్టారు కాబట్టి అంటే వ్యభిచారి అంటారు అంతే మరి ఏదేని తోటలో అవ్వ తన శీలాన్ని కోల్పోయింది ఈ మర్మాన్ని చెప్పడానికే దేవుడు ప్రవక్తైన బ్రహ్మగా పంపించాడు మీరు బైబుల్ నమ్ముతారా ఎందుకు నమ్ము బైబుల్ తప్ప మాకు వేరే సిద్ధాంతం లేదు ఆదికాండం కాండం నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినా చదువు ఆదాము తన భార్య అయిన అహోవను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని ఎహోవ దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను అవ్వ తప్పు చేసి తన భర్తతో నిజం చెప్తుందా ఏంటి ఇదంతా అవ్వ చెప్పిన అబద్ధం ఆమేన్ సరే హవ్వ అబద్ధం ఆడింది అనుకుందాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు తను గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని రాసింది మోషే మోషేని ప్రేరేపించింది దేవుడు దేవుడు మోషే కూడా అబద్ధం ఆడారా అంటే ప్రవక్తిగారు అబద్ధం చెప్పారంటవా అవును బైబిల్ చెప్పిందే ఫైనల్ బ్రహ్హాం అబద్ధం చెప్పాడు అపోసల కార్యాలు పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో ఒక మనిషి నుండే సమస్త జాతి మనుషులు వచ్చారని రాయబడింది కానీ బ్రహ్మం ఇద్దరు మనుషుల నుండి సమస్త జాతులు వచ్చాయని చెప్పాడు సర్ప సంతానం అంటే అక్షరానుసారంగా మనుషులకి సర్పానికి పుట్టిన పిల్లలైతే దేవుని అని కూడా రాయబడింది దానికి అర్థమేంటి నీ ఆవేశం బాధ నాకు అర్థమైంది మనందరికీ తల్లిలాంటి అవ్వ ఇలాంటి పనిచేసిందంటే బాధగానే ఉంటది తినడం అంటే సర్పంతో వ్యభచరించడం అంటారు సామెతలు ప్రకారం అంతే మరి మరవ కూడా కొన్ని పళ్ళు తీసుకొచ్చి ఆదాంకిస్తే ఆదాం తిన్నాడు అంటే ఆదాముతో కూడా సర్పం వ్యభచరించిందా మీ బోధ ప్రకారం కయీని సంతానమంతా సర్పసంతానమే కదా మరి వాళ్ళంతా జలప్రలయంలో చనిపోయారు కదా మళ్లీ సర్పసంతానం ఎలా వచ్చింది యేసుక్రీస్తు సర్పసంతానమా అన్నది ఇస్రాయేలీల్ని ఇస్రాయేలీల వంశంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు సర్పంతో పిల్లలు కన్నారు నోవాహ్ మద్యం తాగి దిగంబరిగా పడుకున్నప్పుడు హాము ఇస్రాయేలీలు షేము సంతానం అయినా హాం విషయంలో కూడా సర్పం ఎక్కడొచ్చింది అంటే అది అది ఈ సర్ప సంతానం అనే మర్మం బ్రహ్మం గారికే బయలుపరచబడిందా ఇవేంటి ఇలాంటి వేల మర్మాలు ప్రవక్త అలా అని బ్రహ్మం చెప్పుకున్నాడా మెసేజ్ కోడ్ సిక్స్టీ త్రీ జీరో త్రీ సెవెంటీన్ అమెరికన్ పాస్ట్ అయిన డానియల్ పార్కర్ పద్దెనిమిది వందల ఇరవైలో ఈ సర్పసంతానం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు అదే సిద్ధాంతాన్ని పదే పదే బోధించాడు బ్రహ్మాం కూడా అమెరికాకు చెందినవాడే ఆయన కూడా బాప్టిస్ట్కి వెళ్ళినవాడే వెళ్లినవాడే డానియల్ పార్కర్ దగ్గర నుండి బ్రహ్మాం ఈ బోధన కాపీ కొట్టి ఇది నాకే బయలుపరచబడిందని అన్నాడని అనుకుంటున్నాను కాదని నిరూపించగలరా అసలు ప్రవక్తి గారి గురించి నువ్వేమనుకుంటున్నావు ఆయనకున్న ప్రతీక్షతలు ఏంటో నీకు తెలుసా ఆయన గనక లేకపోతే బైబిల్ ఎవరికీ అర్థం కాకుండా పోను ఎందుకు సార్ ఎమోషన్ అయిపోతున్నారు నేనే ఎమోషన్ అయిపోలేదు ఉన్నారు మీ సీట్ అక్కడ ఉంది ప్రవక్త గారు ప్రత్యక్షతలు మామూలుగా ఉండవు ఇక్కడున్న మీరందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నారు అది చల్లదు తీసుకుంటేనే బాప్తేసుకుంటేనే ఇప్పుడు మీరు చెప్పిన నుంచి రెండు ప్రశ్నలు అడుగుతాను బైబిల్ నుండి ఆన్సర్ చేయండి చూడమ్మా బైబిలే మా సిద్ధాంతం తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిజం చెల్లదని బైబిల్ నుండి చూపించండి ప్రవక్త గారి ప్రసంగమైన నీవు నిజంగా నుండి అంటే అది మాత్రమే బాప్తిజం పొందాలని బైబుల్ నుంచి చూపించండి అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఏసునామంలో తప్ప ఇంకే నామంలో రక్షణ పొందకూడదని రాయబడి ఉంది నేను అడిగింది బాప్తిజం కోసం రక్షణ కోసం కాదు బాప్తిజం తీసుకుంటే రక్షణ వస్తుంది అంతేకాని బాప్తిజం రక్షణ ఒకటి కాదు బైబిల్లో యేసు యేసుక్రీస్తు క్రీస్తు క్రీస్తనామ బాప్తిజమాల కోసం రాయబడింది కదా ఈ నాలుగో ఒకటేనా ఒకటే అన్ని పేర్లే కదా మరి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేవి కూడా ఏసు పేర్లు కావా అవును అయితే అలాంటప్పుడు తండ్రి తండ్రికుమార పరిశుద్ధాత్మనామన్నా ఏసునామన్నా ఒకటే కదా కాదు తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామమ్మ అంటే ముగ్గురు దేవుళ్ళున్నట్టు చెప్పటం ఇది సిద్ధాంతం త్రిత్వ సిద్ధాంతం అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పడం కాదు త్రిత్వాన్ని నమ్మే వాళ్ళు ఎవరు దేవుళ్ళు ముగ్గురు అని చెప్పరు ఒకే దేవుడు ముగ్గురుగా పనిచేస్తున్నాడా లేక ముగ్గురు కలిసి ఒక దేవుడుగా ఉన్నాడా అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం ఒక్కడే అనే విషయంలో క్లారిటీ గానే ఉన్నారు నువ్వు చెప్పింది అంత అబద్ధం క్రైస్తువులందరూ దేవుళ్ళు ముగ్గురు నమ్ముతుంటే దేవుడు ఒక్కడే మొట్టమొదటి చెప్పింది ప్రవక్త గారే ఆమె కూర్చోండి బ్రహ్మం ఎందుకు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం పొందాడు ప్రత్యక్షిత లేక మునుపు అలా పొందారు ప్రత్యక్షిత వచ్చాక మళ్ళీ ఏ స్నామలో బాప్తిజం తీసుకున్నారు ఫస్ట్ ఈయన ఏసునామ బాప్తిజమాలు ప్రారంభిస్తే ఎవరి దగ్గర బాప్తిజమం తీసుకున్నారు నిజమే అది యేసునామ బాప్తిజమాలు పంతొమ్మిది వందల పద్నాలుగులో వన్ నెస్ మినిస్ట్రీ ద్వారా పునర్ప్రారంభమయ్యాయి వాళ్ల బోధలు విన్న బ్రహ్మాం మళ్లీ బాప్తిజం పొందాడు ఏసునామ బాప్తిజం అనే బోధ కోసిన రెవల్యూషన్ కాదు బ్రహ్మాం చేసిన కాపీ అసలు కాపీ కొట్టవలసిన పని గారికి ఏముంది ఆయన ఈ తరపు ఏంటి ఈ తరపు ఏలియా మనకి నాలుగు అధ్యాయం ఐదారు వచనాలు చదువు నియమించిన భయంకరమైన ఆ మహాదేనము రాకమునపు నేను ప్రవక్తయ ఏలియాను మీ అద్దకు పంపుదును నేను వచ్చి దేశమును సపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును ఈ ప్రవచనం బాప్తిజమిచ్చి యోహాను కోసం కదా దొరికాడు ఏలియా మొత్తం ఎన్నిసార్లు రావాలి ఏలియాగా మొదటిసారి ఎలిషియాగా ఒకసారి ఆగండి ఏలియా ఐదు సార్లు రావాలని బైబిల్లో ఎక్కడుంది చూపిస్తాను నెంబర్ వన్ ఏలియా నెంబర్ టూ ఎలిషా నెంబర్ త్రీ బాప్తి శమిచ్చి వహా నెంబర్ ఫోర్ విలియం బ్రన్హామ్ నెంబర్ ఫైవ్ ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయంలో ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి సార్ ఐదు సార్లు రావాలని ఎక్కడ రాయబడింది అని అడుగుతున్నాను ఐదు సార్లు రావాలని రాయబడితే ఎక్కడెక్కడ వచ్చాడో వెతుకుదాం ఐదు గారు బైబిలే మీ సిద్ధాంతం కదా అందులోంచి చూపించండి బైబిల్లో లేదని అది బ్రహ్మం కల్పితమని నాకు తెలుసు మీరు కూడా తెలుసుకోండి కొన్ని డైరెక్ట్ డైరెక్ట్గా ఉండో అందులోంచి మనమే గ్రహించుకోవాలి అందుకే కదా దేవుడు ప్రవక్తిగా పంపించాడు ఆమెనంటే ఏంటో తెలుసా మీకు జరిగిపోయిన వాటికి అనకూడదు జరగవలసిన వాటికి అనాలి ఉద్యవం అంట ఉద్యవం సరే ఐదు సార్లు అన్నారు కదా ఫస్ట్ దేలియా మరి సెకండ్ ఎలీషా ప్రూవ్ చేయండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇది కూడా తెలియదా తెలీ సార్ ప్రూవ్ చేయండి బైబుల్ నుండి రెండో రాజులు రెండో అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేను వరకు చదువు ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకొచ్చినట్లు దయచేయమనెను అందుకతడు నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది అయితే నీ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడిన ఎడలా అది కాకపోనని చెప్పెను వారి ఇంకా వెళ్ళిచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరుచేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయేను మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యువర్ధాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిను పట్టుకుని నీటిమీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడున్నాడనను ఎరుకో నుండి కనిపెట్టిచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి చూసావా అదన్నమాట ఏది సార్ నేను తీసుకోబడిన తర్వాత మరలా నేను నీకు కనిపిస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది కనిపించకపోతే జరగదు అని చెప్పి ఏలియా వెళ్లిపోయాడు ఆ తర్వాత ఏలియా కనబడలేదు అని రాయబడింది అలాంటప్పుడు ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఎలా వస్తుంది ఏలియా ఆత్మ ఎలిషా మీదకి వచ్చిందని శిష్యులనుకున్నారు దేవుడు చెప్పలేదు ఏలియా ఆత్మ ఎలీషా మీరు అంటున్నారంటే ఏలియా అబద్ధం చెప్పాడని మీరంటున్నట్లు అక్కడ ఏలియా దుప్పటి మాత్రమే పడింది దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి కానీ మనుషుల ఆత్మ వల్ల కార్యాలు జరగవు ప్రత్యక్షత లేనప్పుడు ఇలాంటి అర్థం కావాలే సరే మూడోసారి సార్ ముందు ఎలీషా కోసం మాకు అర్థమైనా ఆయన తప్పు చెప్పాడని కంటిన్యూ చేయని చెప్పండి మూడోసారి బాప్తిజం గా వచ్చాడు అగ్ని రథాల మీద వెళ్లిపోయిన ఏలియా బాప్తిజం ఇచ్చి యోహాను ఒకటి కాదని నేను అంటాను ఒకటే అని మీరు ప్రూవ్ చేస్తారా ఏంటయ్యా ఏం చెప్పిన విత్తంట వాదం చేస్తావో లోక ఒకటి పదిహేనులో గాబ్రియేలు మత్త పదకొండు పద్నాలుగులో యేసుక్రీస్తు క్రీస్తు యోహాన ఏలి అని చెప్పలేదా ఆవేశపడకండి సార్ వాటికి అర్థమేంటో నేను చెప్తాను ముందు యోహాన్ ఒకటి ఇరవై ఒకటికి అర్థం చెప్పండి కాగా వారు మరి నీవెవరు నీవు ఏలేవా అని అడుగుగా అతడు కానను చెప్పండి సార్ బ్రహ్మం అబద్ధం చెప్పాడా బాప్తిజం నుంచి యోహాన్ అబద్ధం చెప్పాడా బాప్తిజ్ను మిచ్చి యోహాను అగ్నిరథాల మీద వెళ్లిపోయిన ఏలియా కాదు మలాఖీలో చెప్పబడిన రాబోవు ఏలియా వాళ్ల పేర్లు ఒకటే కాని మనుషులు వేరు ఏలియా యొక్క ఆత్మీయు శక్తియు అని గాబ్రియాలి దోతు చెప్పింది రాబోవు ఏలియా ఇతనే అని ఏసు చెప్పింది మలాఖీలో చెప్పబడిన ఏలియా కోసమే సరే నువ్వన్నట్టే కాని బాప్తీసుమిచ్చు యోహానం నిర్వర్తించవలసింది సగమే నిర్వర్తించాడు మిగతా సగం నిర్వర్తించడానికి ఎవరో ఒకరు రావాలి కదా సగమే నెరవేర్చాడా మనకి నాలుగో అధ్యాయంలో ఏలియా వచ్చి తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు తిప్పుతాడని రాయబడుంది కాని లోక ఒకటి పదిహేళ్ల వ్యూహానం తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పుతాడని మాత్రమే రాయబడుంది సార్ పాత బంధంలో వచ్చినా కొత్త నిబంధనలో చెప్పినప్పుడు కొన్ని పదాలు మారతాయి కానీ వాటి అర్థం మాత్రం అలాగే ఉంటుంది ఆ విషయం మీకు తెలుసు అనుకుంటాను తెలుసు అక్కడ అలాంటి పదాలు లేవని కూడా నాకు తెలుసు ఒకసారి లోకా ఒకటి పదహారు పదిహేడు చదువు ఇస్రాయేళ్లు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిదేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ఇక్కడ తండ్రులు అంటే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పిల్లలు ఇస్రాయేలీలు దేవుని దేవునిగూర్చి అబ్రహాం గూర్చి బోధిస్తూ ఇస్రాయేలీల్ని దైవభయం కలిగిన వారిగాను అబ్రహాం ఓలే క్రియలు విశ్వాసం కలిగిన వారుగాను చేయడమే యోహాను పని ఇస్రాయేలియళ్లు అనేకుల్ని దేవుని వైపుకు తిప్పును అని అవిదేయులు నీతిమంత్రి వైపు తిప్పును అని రాయబడింది అంటే పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పడం కాదా ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కపెట్టను అని ప్రభు చెప్తుంటే సగమే చేశాడని మీ ప్రవక్త చెప్తున్నాడు ఎవరి మాట నమ్మమంటారు ్రహ్మ గారి మాట నమ్మాలి ఎందుకంటే ఆయన మన సంఘకాలానికి ఏడవ సంఘకాలమా ప్రకటన గ్రంథం రెండు మూడు అధ్యాయుల్లో ఉన్న ఏడు సంఘాలు దేవుని సంఘం యొక్క ఏడు తరాలు ఆ ఏడుగురు దోతలో తరానికి ఒక ప్రవక్త వారి పేర్లు వరుసగా పౌలు ఇరేనియస్ మార్టిన్ కొలంబా వెస్లీ ఆఖరిగా లవోధిక సంఘానికి అంటే మన తరానికి ప్రవక్త విలియం సంఘ సంఘకాలను కూడా సంవత్సరాలుగా ప్రవక్తి విభజించారు ప్రత్యక్షత అంటే ఇది మర్మం అంటే ఇది అంటే ఇది సార్ ఎఫీసీ సంఘం అంటే ఆ సంఘకాలంలో ఉన్న సంఘాలన్నీ అంటారు అవును ఏడు సంఘాలంటే ఏడు సంఘకాలైతే ఏడుగురు సంఘదోతులంటే ఏడు సంఘకాలలో ఉన్న సేవకులంతా అవరా రెండవ కొరింది ఎనిమిది ఇరవై మూడు ప్రకారం సేవకులే సంఘాలకి దూతలు ఒకవేళ మీరన్నట్లు తరానికి ఒకడే అనుకుందాం లవోదకియ సంఘదూత బ్రహ్హామే అనుకుందాం అలా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువు సంఘ దూతైన బ్రహ్హాముకి ఇలాగ రాయము నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటను ఉద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడువు దిక్కుమాలిన వాడవను దరిద్రుడవను మీకు చార్లెస్ స్టేజ్ రసెల్ తెలుసా ఎందుకు తెలీదు బ్రదర్ అంట సంస్థలా అమెరికాకు చెందిన ఇతడు పద్దెనిమిది వందల తొంభైలో ఏడు సంఘాలని ఏడు సంఘకాలాలుగా విభజించి ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క దోతు పేరును కూడా నిర్ణయించి లవోదకయ సంఘకాలానికి రసెల్ పేరే పెట్టేసుకున్నాడు అందుకే ఇతని సమాధి మీద కూడా ది మెసేంజర్ ఆఫ్ లవోదకేన్ చర్చ్ ఏజెంట్ రాసి ఉంటుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో అమెరికన్ బాప్టిస్ట్ పాస్టర్ ప్రొఫెసర్ అయిన క్లారెన్స్ లార్కిన్ రాసిన ది డిస్పెన్సేషనల్ ట్రూత్ అనే పుస్తకంలో ఏడు సంఘాలని ఏడు సంఘకాలాలుగా విభజించారు మీ బ్రహ్మం ఈ రెండింటినీ కలిపి చిన్న చిన్న మార్పులు చేసి ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత అన్నాడు ఇది రెవల్యూషన్ కాదు రీటెల్లింగ్ మాట మాటికి గారు కాపీ చేశారు కాపీ చేశారు మర్యాదగా రాని సార్ కోపం కాపీ చేయలేదని ప్రూవ్ చేయండి ఏడవతో అన్నారు నీకు చెప్పిన అర్థం కాదులే ప్రత్యక్షత లేకుండా ఇలాంటి మాటలు అర్థం కావని ప్రవక్త ఏనాడో చెప్పారు ట్రై చేస్తాను చెప్పండి సార్ ప్రకటన పది ఏళ్ళలో ఏడవ తోతు పలికే దినాల్లో ప్రవక్త ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడతాయని రాయబడి ఉంది ఆ ్రహ ఆయన ద్వారానే సర్ప సంతానము ఏసునామా వాప్తీషము ఏడు బుద్రుల వివరణ ఏడు సంఘాల మర్మాలు ఇలాగ అనేకమైనవి బయలుపరచబడ్డాయి నీకు చెప్పిన వేస్ట్లే కాపీ అంటావు సార్ మీరు ప్రకటన పది ఏడు చదివారా ఒకసారి మళ్ళీ చదవండి చదవను నాకు తెలుసు నువ్వు చదువు దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము ఈ కనిపించే దూత మనిషి కాడు ఆ దోత మీదనూ లేడు ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనంలో ఏడుగురు దోతలు బోరలు పట్టుకుని నిలిచుని ఉంటారు అందులో ఆరుగురు వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం నుండి తొమ్మిదవ అధ్యాయం వచనం వరకు బోరలు ఊదారు ఆ తర్వాత మిగిలిన ఆ ఏడవ దోత ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం వచనంలో బోర ఊదబోచుండగా మరొక దోత ఆపాడు ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆ దోత బోరను ఊదాడు సో ఈ ఏడవదోత బ్రహ్మం కానే కాడు దీన్నే అజ్ఞానం అంటారు జ్ఞానం అంటే ఏంటో మీరు చెప్పండి అయితే ఏడవదోత బోర ఊదేసరికి ఏడు ముద్రలో ఆరు బోరల సంభవాలు జరగాల్సి ఉంది బ్రహ్మం మినిస్ట్రీ ప్రారంభించేసరికి ఇవన్నీ జరిగిపోయాయా ప్రకటన గ్రంథం తొమ్మిది అధ్యాయులు అప్పటికి నెరవేరిపోయాయా బైబుల్ నుండి చరిత్ర నుండి నిరూపించండి ఇక ఈ వచనం విషయానికి వస్తే ప్రవక్త ద్వారా మర్మాలన్నీ బయలుపరచబడతాయని మీరంటున్నారు కానీ అప్పటికే ప్రవక్తలకు బయలుపరచబడిన మర్మం సంపూర్ణమవుతుందని ఇక్కడ రాయబడింది ఈ వచనంలో ఉన్న ప్రతి పదాన్ని మీరు మార్చేశారు పైగా ఈ మర్మం సువార్తకు సంబంధించింది అని రాయబడింది మీరనుకున్నది కాదు సరే ఈ వచనానికి అర్థం ఏంటో నువ్వు చెప్పు నేను చెప్పను సార్ ఏ ఎందుకు చెప్పు నేను చెప్పే మర్మాలన్నీ వినేసావు నువ్వు మాత్రం చెప్పవా లాస్ట్ లో అవకాశం ఉంటే చెప్తాను సార్ అసలు సువార్థ మర్మం అంటే ఏంటి నేను చెప్పను సార్ అయితే ఇంకెందుకు డిస్కషన్ వెళ్ళండి సార్ ఏంటి చివరిగా ఒకే ఒక్క టాపిక్ మాట్లాడుకుందాం ప్లీజ్ సరే కానీ వంకరగా మాట్లాడకూడదు మీరు స్ట్రైట్ గా మాట్లాడితే నేను కూడా స్ట్రైట్ గానే మాట్లాడతాను ఐఎమ్ ఆల్వేజ్ స్ట్రైట్ రియల్లీ నో డౌట్ ఓకే మీరు బ్రహ్మంని ఎవరన్నా నమ్ముతారు స్ట్రైట్ గా చెప్పండి నాకు ఆన్సర్ తెలుసు మీరు ఆల్వేజ్ స్ట్రైటో కాదో తెలుసుకుంటాను కుమారుడు యేసుక్రీస్తు శుక్రస్థ నేడు ఏకరీతిగా ఉన్నాడు నిన్నంటే మొదటి రాకలో శరీరంతో వచ్చాడు రెండోసారి కూడా శరీరంతోనే వచ్చాడు ఆయన ఉన్నాడు ఇంకో చిన్న క్వశ్చన్ సార్ ఆయన అనుచరులు ఆయన దేవుడుగా చేశారా లేకపోతే ఆయనకు ఆయనే దేవుడని చెప్పుకున్నాడా నాకు మొత్తం తెలుసు చెప్పండి బ్రహ్మా మొదట తను తాను పాస్టర్గా చెప్పుకున్నాడు ఆ తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాన్ వంటివాడినని చెప్పుకున్నాడు కొంతకాలానికి రాబోవు ఏలి అని అని చెప్పుకున్నాడు అతను ఏం చెప్పినా అందరూ నమ్ముతున్నారు కదా అని లోకా పదిహేడు ముప్పైలో రాయబడిన మనిషి కుమారుని ప్రత్యక్షత తానే అని చెప్పుకున్నాడు అవునా కాదా మన బ్రహ్మే యో ఎంత సంతోషంగా ఉందో త్వరగా మనం అందరికి చెప్పాలి వాళ్ళని చూసావా ఇలా చెప్పగానే నమ్మారు ప్రత్యక్షత ఉంటేనే ఇలా జరుగుతుంది దీని ప్రత్యక్షతనరు అంధత్వం అంటారు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేని మీరందులు మేము కాదు ఏంటన్నా వీళ్ళు బ్రహ్మాంని క్రీస్త నమ్ముతారా వీళ్ళు నమ్మడం కాదు బ్రహ్మమే నమ్మించాడు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు చేసిన ప్రసంగాల్లో పదే పదే లోకా పదిహేడు ముప్పై తనకోసమే అని చెప్పుకున్నాడు యోహాన్ ఒకటి ఒకటి కోసమే అని చెప్పుకున్నాడు నేనే సంఘాన్ని తీసుకువెళ్తాను అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు మొదటి రాకడలో తూర్పు దేశాల్లో జన్మిస్తే రెండవ రాకల్లో పశ్చిమ దేశాల్లో జన్మిస్తాడని బ్రహ్మాం చెప్పుకున్నాడు ఇలా ఎన్నోసార్లు పరోక్షంగా తన తాను మనుష్య కుమారుడిగా చెప్పుకున్నాడు కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదిన కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఇతన్ని క్రీస్తుని నమ్మిన వారంతా బ్రహ్మాం మూడవ దినాన తిరిగి లేస్తాడేమో అని బోర్చకుండా శవానికి ప్రార్థన చేశారు ఈస్టర్ దినాన తిరిగి లేస్తాడని నోటేడు రోజులు ఎదురుచూసి అప్పుడు బరియల్ చేశారు అప్పటి నుంచి బ్రహ్మాం భక్తులంతా అతని బోధల్ని ప్రపంచమంతా తీసుకువెళ్లారు బ్రహ్మం తన తాను మనుషు కుమారుడుగా చెప్పుకున్న ప్రసంగాలను ఇతర భాషల్లోకి తర్జుమా చేయకుండా తన తాను ప్రవక్తగా చెప్పుకున్న ప్రసంగాలను మాత్రమే తర్జుమా చేశారు క్రైస్తవుల్ని రహస్యంగా కలిసి బ్రహ్నామును ఒక ప్రవక్తగా పరిచయం చేస్తారు నమ్మిస్తారు వాళ్ల చర్చలకు తీసుకువెళ్లి పదే పదే బ్రహ్మం కోసం చెప్తారు బ్రహ్మం అంటే పిచ్చెక్కేలా చేస్తారు ఆ తర్వాత బ్రహ్మం మనుషు కుమారుడని చెప్తారు బ్రహ్మం ఒక అబద్ధ క్రీస్తు ముందు వెళ్లే సంఘం మీద అసహ్యం కలిగేలా చేస్తారు డినామినేషన్స్ అన్ని నరకానికి వెళ్ళిపోతాయని చెప్తారు నుండి కుటుంబాల నుండి వేరు చేస్తారు చివరికి క్రీస్తు నుండి వేరుచేసి బ్రహ్మమైట్లుగా మారుస్తారు ఇప్పటికే ఆరు కోట్ల మంది క్రైస్తవుల్ని దారి తప్పించేశారు వీరు బైబిల్ని వదిలేసి బ్రహ్మపుస్తకాలనే చదువుతారు బ్రహ్మ పుస్తకాల్ని ప్రసంగిస్తారు బ్రహ్మ పుస్తకాలనే పంచుతారు వీరంతా అన్యజనులకు సువార్త ప్రకటించడం మానేసి క్రైస్తవుల్ని బ్రహ్మమైట్లుగా మార్చే పనిలోనే ఉంటారు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ వీరు తమను కొనిన ప్రభువును విసర్జించుచు తమకు తామే నాశనమును కలగజేసుకుని నాశనకరమకు భిన్నాభిప్రాయాలని రహస్యంగా బోధించుదురు ఇది బ్రహ్మమైట్స్ కోసమే ప్రభక్తిగా పుట్టగతి లేకుండా పోతావు నేనే మిమ్మల్ని రమ్మన్నాను కాబట్టి మర్యాదగా పొమ్మంటున్నాను లేకపోతే వేరే విధంగా ఉంటది పోతారా పోరా చాలా బాధగా ఉందన్నా వాళ్ళంటనే అలా మాట్లాడుతున్నారు ఆరు కోట్ల మంది క్రైస్తువులను పాడు చేశారంటున్నావు మరి మన పాస్టల్ అంతా ఏం చేస్తున్నారన్నా నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఎక్కడో కొందరు మాత్రమే వీళ్ళని ఖండిస్తున్నారు అందరూ ఒకేసారి వీళ్ళని ఎదుర్కొంటే వెళ్ళిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేకపోయినా కొత్త వాళ్ళు వెళ్లకుండా ఆపచ్చు అన్నా మర్మం ఏంటన్నా ఒకసారి ఎపిసి పత్రిక మూడో అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు చదువు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసిని ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకునూ ప్రవక్తులకు బయలపరచబడియున్నట్టుగా యందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్ధానంలో పాలువారిన అన్ని అన్యజనులు యూదులు సువార్త ద్వారా క్రీస్తునందు ఒక శరీరం కావడమే దేవుని చిత్తం కానీ క్రీస్తు మొదటి రాకడలో యూదుల అంగీకరించకపోవడం వలన సువార్థ మర్మం అవలేదు ప్రస్తుతం అన్యజనులమైన మనమే క్రీస్తు శరీరం అవుతున్నాం ఒకసారి రోమపత్రిక పదకొండో అధ్యయం ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాలు చదువు అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇస్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందర్నూ రక్షింపబడదురు అన్ని జనుల ప్రవేశం పూర్తయ్యాక దేవుడు యూదుల కొరకు ఇద్దరు సాక్షుల్ని పంపుతాడు క్రీస్తునంగీకరించిన వారంతా ఆయన శరీరంలో అవయవాలవుతారు ఇదే సువార్తమర్మం మరి వాళ్ళకెందుకు చెప్పలేదు కనీసం ఇప్పుడైనా అదేంటో తెలుసుకోవడానికి బైబుల్ చదువుతారు ప్రార్థన చేస్తారు ఆ సమయంలో దేవుడు వాళ్ళని దర్శించి మార్చొచ్చని చిన్న హోప్ బ్రదర్ చాలా థ్యాంక్స్ నా కళ్ళు తెరిపించారు నిజంగానే మా సంఘాన్ని కుటుంబాన్ని దూషించాను బ్రహ్మామేర్స్ని తప్ప ఎవరిని ప్రేమించమని కాదు ప్రభు నన్ను క్షమించాలి ప్రభు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు హ్యాపీగా ఉండండి బ్రదర్ బ్రదర్ ఇంతకుముందు సంస్థకు వెళ్ళేవాడిని సంస్థలు వేస్ట్ కదా మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు బ్రదర్ సంస్థలంటే ఏంటి తెలియదు బ్రదర్ సంస్థ అంటే ఏంటో తెలియకుండా సంస్థలను ఎలా దూషిస్తారు సంస్థ అంటే దానికొక వ్యవస్థాపకుడు ఉంటాడు దానికో హెడ్ క్వార్టర్ ఉంటుంది దానికో సిద్ధాంతం ఉంటుంది దానిలో పనిచేసే వాళ్ళకి ఒక ఫెలోషిప్ ఉంటుంది వారికి జీతాలు కూడా ఉండొచ్చు ఇది సంస్థ అంటే అలా అయితే సంస్థంటే కూడా ఒక సంస్థే అవును ఇంతకు ముందు వెళ్లే చర్చికే వెళ్ళండి మీరు తప్పిపోయినప్పటి నుండి వారు చాలా ప్రేయర్ చేస్తుంటారు అందుకే ఈరోజు మారారు ఓకే బ్రదర్ బ్రహ్మంను అనుసరించే సహోదరులారా మిమ్మల్ని గాయపరచాలనో అవమానపరచాలనో ఈ షార్ట్ ఫిలిం చేయలేదు మీ మీద ఉన్న ప్రేమతో మీ సహోదరులుగా ఎంతో భారంతో ఈ పని చేశాం ఈ షార్ట్ ఫిల్మ్ వలన మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామో తెలుసు ఎలాంటి నష్టాన్ని అనుభవించబోతున్నామో తెలుసు అయినా కేవలం మీకోసం మీలా ఇంకొందరు తప్పిపోకూడదనే ఈ ప్రయత్నం చేశాం దయచేసి ఒక్కసారి మీరు వెళ్ళే మార్గాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలన చేసుకోండి మరలా క్రీస్తు మార్గంలోనికి రండి ప్రభు మీకోసం ఎదురు చూస్తున్నాడు